ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి? దగ్గరికి వస్తున్న తరుణంలో ఇప్పటికే అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీలు ప్రచారాలు హోరెత్తిస్తున్న పరిస్థితి. ప్రస్తుతం ఇదంతా మనతో మాట్లాడడానికి గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి గారు ఉన్నారు. సార్, చెప్పండి, ఈ ఎన్నికలు ఏ విధంగా ఉండబోతున్నాయి, మీరు సిద్ధం కాన్సెప్ట్ ఏమిటి? ఎలక్షన్కి సిద్ధమని జయభేరిని ఉత్తరాంధ్ర జిల్లాలు ఇచ్చి, ఈస్ట్ నుంచి ముఖ్యంగా భీమిలి నియోజకవర్గం ఇచ్చి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం అనే బ్రహ్మాండమైనటువంటి బహిరంగ సభని ముందుగా భీమిలి నియోజకవర్గం ఉత్తరాంధ్ర జిల్లాలు ఇచ్చి ప్రారంభించారు. 34 నియోజకవర్గాలు ఇచ్చి కూడా బ్రహ్మాండంగా వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యులు, కార్యకర్తలు, నాయకులు, అన్ని వాదాల్లో ఉన్నటువంటి వాళ్ళు, వార్డు నుంచి స్టేట్ వరకు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అటెండ్ అయ్యారు. కార్యకర్తల మీటింగ్ కనుక కార్యకర్తల మీటింగ్ ఉద్దేశించి జగన్ గారు కూడా మంచి స్ఫూర్తిని నింపారు. ఏ ముఖ్యమంత్రి భారతదేశంలో ఉన్నటువంటి 29 రాష్ట్రాల్లో ఏ ముఖ్యమంత్రి చేయలేనటువంటి సంక్షేమ అభివృద్ధి పథకాల్ని మన ప్రభుత్వం చేసింది, నేను చేశాను. ఈవేళ 33 సంక్షేమ పథకాల్ని నిరాటంకంగా 4 సంవత్సరాల 9 మాసాలు ఎక్కడా ఆకుండా కంటిన్యూగా ప్రజలకు అందించడం జరిగింది. సంక్షేమ పథకాలు కరోనా కష్టకాలంలో కూడా రాష్ట్రానికి ఆదాయం బాగా క్షీణించినప్పటికీ కరోనా టైంలోనే ఆదుకోవడం ముఖ్యం. ఎంచేతంటే మనమే చెప్తున్నాం, ఇంట్లో నుంచి బయటకు వెళ్ళొద్దు, డిస్టెన్స్ మెయింటైన్ చేయండి, శానిటైజర్ వాడండి అని మనమే చెప్తూ వాళ్ళు కూలాడితే కొండాడి జనాలు ఈ సంక్షేమ పథకాలు కానీ ఇప్పుడు కానీ మనం ఇంప్లిమెంట్ చేయకపోతే పరిస్థితులతో కరోనా సావుల కన్నా ఆకలి సావులు ఎక్కువగా వస్తాయని చెప్పి నమ్మినటువంటి వ్యక్తిగా నిరాటంకంగా ఈ సంక్షేమ పథకాలను కూడా ఈ కరోనా కష్టకాలంలో అందించినటువంటి మహానేత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల జగన్మోహన్ రెడ్డి. మీరు సిద్ధమంటున్నారు, ప్రతిపక్షాలు పొత్తులు అంటున్నారు. ప్రతిపక్షాలకి జగన్మోహన్ రెడ్డితో ఢీకొని ఎలక్షన్లో నిలబడినందుకు వాళ్ళకి కార్యకర్తలు లేరు, జెండా పట్టుకునేందుకు నిలబడినందుకు క్యాండిడేట్లు లేరు. అంచేతను నిలబడిన క్యాండిడేట్లు డిపాజిట్లు రావేమనే భయంతో వాళ్ళందరూ కూడా ముందుకు రాకపోతే చంద్రబాబు నాయుడు గారు గత్యంతరం లేని పరిస్థితుల్లో ఈవేళ పవన్ కళ్యాణ్ కాళ్ళు పట్టుకునేనైనా సరే సినిమా యాక్టర్ కనుక కొంత మోజు ఉంటుంది, ఆ మోజు నాకు ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో అతనితో రాజీ కుదుర్చుకొని మరి అతనితో ఒడంబడికి పెట్టుకొని చీకటి ఒప్పందాలు కూడా చేసుకొని అతన్ని రప్పించుకొని పిలిపించుకొని మరీ పొత్తులో పెట్టుకున్నాడు. ఇది చాలదన్నట్టుగా వేళ బీజేపీ ప్రభుత్వంతో కూడా ఆ రోజు చిదంబరం కాళ్ళు చీకట్లో పట్టుకున్నట్టుగా ఇప్పుడు కూడా మోడీ గారి కాళ్ళు కానీ, అలాగే ఫైనాన్స్ హోం మంత్రి కాళ్ళు కానీ పట్టుకొని ఈవేళ బీజేపీకి కూడా మీరు నామని ఆశీర్వదించండి, మీకు ఎన్ని కావాలంటే అన్ని ఎంపీ సీట్లు ఇచ్చేస్తాను, ఎమ్మెల్యే సీట్లు కూడా ఇస్తాను, మన ముగ్గురు కలిపి పోటీ చేస్తేనే జగన్ గారిని నేను ఢీకొట్టగలను, లేకపోతే నాకు క్యాండిడేట్లు దొరకట్లేదు, దొరికిన ఎవరు ముందుకు రావట్లేదు, వచ్చినా డిపాజిట్లు రావు. దానికి ప్రధాన కారణం కులాలకి, మతాలకి, పార్టీలకి, ప్రాంతాలకి అతీతంగా ఓటు వేసిన వాళ్ళకి, ఓటు వేయని వాళ్ళకి కూడా ఎలిజిబిలిటీని క్రైటీరియా తీసుకొని ఈ సంక్షేమ పథకాలు ఆయన ఇచ్చేశాడు. నేను 2014లో 650 వాగ్దానాలు చేసినప్పటికీ 6 వాగ్దానాలు కూడా నేను ఇంప్లిమెంట్ చేసి ఫుల్ఫిలేజ్డ్గా ఇవ్వలేకపోయాను. అంచేత నన్ను జనాలు నమ్మే పరిస్థితుల్లో లేరు. నేనేమి చెప్పినా ఓసారి ఫెయిల్ అయిపోయాను మాట ఇచ్చి, ఇప్పుడు మళ్ళీ మాట ఇచ్చినా కిందసారి మాట ఇచ్చి చేయలేకపోయిన వ్యక్తివే కదయ్యా, మరి కొత్తగా నువ్వు ఏం చెప్పదలుచుకున్నావని ప్రజలు సేదరించుకునే పరిస్థితి కనబడుతుంది. నేను ఎక్కడ మీటింగులు పెట్టినా డబ్బులు ఇచ్చి రప్పించుకున్నా ఆ డబ్బులు తీసుకున్న వాళ్ళు కూడా 10 నిమిషాలు కూడా ఆకుండా వెళ్ళిపోవడం, ఎక్కువ జనాలకు వస్తారని ఊహించి కుర్చీలు వేసినా ఖాళీ కుర్చీలే మిగలడం,
ఇవన్నీ ఒక ఇండికేషన్గా నాకు అర్థమవుతోంది. ఖచ్చితంగా ఈ ఎన్నికలు నాకు జీవనమరణ సమస్యగా మిగిలిపోయే పరిస్థితి ఉంది. ఈ ఎన్నికల తర్వాత నా పార్టీ మరి ఉంటుందా, లేకపోతే తెలంగాణలాగా 2024 ఎన్నికల తర్వాత జెండాను మూసేసి లోకేష్ గారే దానికి ఎగ్జాంపుల్ కుర్చీ మరతబెట్టడం, అలాగే పార్టీని కూడా మరతబెట్టేసి పార్టీని కూడా మరి తెలంగాణలో మూతబడినట్టు ఆంధ్రాలో మూతబెడతానని భయంతో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఇది యథార్థం. కాపులు కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ని నమ్మి మేము ఆస్తులు అమ్ముకొని 10 సంవత్సరాల పైబడి ఆయనతో ప్రయాణం చేస్తే ఈ కాపు వాళ్ళందరికీ కూడా పవన్ కళ్యాణ్ కూడా ఎన్ని పోటీ పడిశాడు. ఈవేళ 24 సీట్లు ఎమ్మెల్యే సీట్లు 27 ఎమ్మెల్యే సీట్లకి 3 MP సీట్లకి అమ్ముడిపోయాడు. ఇతను నమ్ముకుంటే కుక్క తోట పట్టుకొని గోదావరి వీధినట్టే ఉంటుందని ఏర కాపులందరూ కూడా పవన్ కళ్యాణ్ని కూడా అసహించుకుంటున్నారు. మీరు అదే పవన్ కళ్యాణ్ మీద పోటీ చేసి ఇక్కడ గెలిచారు, ఇప్పుడు ఆ పవన్ కళ్యాణ్కి ఇక్కడ ఎక్కడ సీట్ లేదు, ఇప్పుడు వచ్చి ప్రకటించలేదు, ఏమంటారు దీన్ని? పవన్ కళ్యాణ్ ఎక్కడ నిలబడాలో ఆయనకే అర్థం కావట్లేదు. కారణం ఏంటంటే ఈవేళ గాజువాక నియోజకవర్గంలోనూ భీమవరంలోనూ పోటీ చేశాడు. ఆయన ఓడికి గెలిపోయాడు అనేది టికెట్ టీజీ, కానీ ఓట్లు అయితే ఆయనకి వేశారు. ఇలా గాజువాక నియోజకవర్గంలో 58,000 ఓట్లు వేశారు. ఆ వేసంలో అత్యధిక మంది కాపు వర్గం ప్లస్ ఫ్యాన్స్, వాళ్ళ కుటుంబం అంతా కూడా సినిమా యాక్టర్ కనుక ఇక్కడ గాజువాక నియోజకవర్గంలో ఫ్యాన్స్ ఎక్కువ కనుక ఫ్యాన్స్ కూడా వేశారు. వాళ్ళందరూ కూడా ఈ కరోనా కష్టకాలంలో చాలామంది కుటుంబాలు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్లకు కోల్పోయారు. కనీసం మానవత్వం కూడా లేదు పవన్ కళ్యాణ్కి. నాకు ఓటేశారు, నేను పోటీ చేస్తే 58,000 ఓట్లు వచ్చాయి, నా క్యాస్ట్ వేశారు, ఫ్యాన్స్ వేశారు నా మీద అభిమానంతోని, వాళ్ళ కుటుంబాలు కరోనాలో చాలామంది చనిపోయారు, వాళ్ళని పరామర్శిద్దామనే పరిజ్ఞానం కూడా లేకుండా ఇవాళకి కనీసం నేనున్నానని భరోసా ఇవ్వకుండా కనపడలేనటువంటి వ్యక్తి తర్వాత వచ్చి మీటింగ్ పెట్టుకున్నాడు. ఆ మీటింగ్ గాజువాకి వచ్చి మీటింగ్ పెట్టుకున్నప్పుడు కూడా ఆ కుటుంబాల దగ్గరికి వెళ్ళలేదు, ఆ ఇళ్ల దగ్గరికి వెళ్ళలేదు, ఓదార్పులాగా వాళ్ళకి మనోధైర్యాన్ని నింపలేదు. మరి అలాంటి వ్యక్తి రాజకీయాలకి పనికిరాడని ఆ కాపు వర్గం కానీ ఆ ఫ్యాన్స్ కానీ ఇలా వాళ్ళు కూడా తిట్టుకుంటారు. ఇతను పట్టుకొని మనం రాజకీయాల్లోకి వచ్చి ఆశలు ఆర్పుకొని ఈవేళ రోడ్డు మీద పడ్డాం. ఇతను చూస్తే చంద్రబాబు నాయుడు కమ్ముడడిపోయాడు. ఇలాంటివన్నీ పట్టుకొని రాజకీయాలు చేస్తే కుక్క తోకట పట్టుకొని గోదావరి ఏదినట్టు ఉంటుందని వాళ్ళు కూడా అసహించుకొని ఈవేళ వాళ్ళు కూడా కాపు నాయకులు కూడా ఒక్కోళ్ళు ఆ పార్టీకి రిజైన్ చేసి రావడం కూడా మనం చూస్తున్నాం. వచ్చి వైఎస్ఆర్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి చేతుల మీద కండువాలు కూడా కప్పుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంచేది ఎంతమంది పోటీ చేసినా ఉపయోగం ఏంటి? క్రెడిబిలిటీ అనేది నాయకుడికి ప్రజల్లో నుంచి రావాలి, ఓటర్స్ నుంచి రావాలి. ఆ క్రెడిబిలిటీ అనేది పవన్ కళ్యాణ్కి లేదు, చంద్రబాబు నాయుడుకి లేదు. మోసాలు చేయడం మరి చంద్రబాబు నాయుడుకి అలవాటు, ఎన్ని పోట్లు పొడవడం కూడా ఆయనకు అలవాటు. సొంతంగా పిల్లనిచ్చిన మామకే ఎన్టీ రామారావుకే ఎన్ని పోటీ పొడిసి మరి ఆ సీఎం పదం లాక్కోవడం కాకుండా పార్టీని కూడా లాక్కొని పార్టీ తాలూకు నిధులు కూడా కైవాసం చేసుకున్నటువంటి దుర్మార్గుడు ఈవేళ చంద్రబాబు నాయుడు గారు, మాజీ ముఖ్యమంత్రి. ఇలాంటి వాళ్ళు ప్రజలు అసహించుకుంటారు. ప్రజల దగ్గరికి వచ్చి మాట్లాడలేక డబ్బులు ఇచ్చో మంది ఇచ్చో జనాలు రప్పించుకున్నా దానివల్ల ఏమీ ఉపయోగం లేకుండా పోయిందనే ఫీలింగ్తో నిరాశ నిస్పృహతో పవన్ కళ్యాణ్ కాళ్ళు పెట్టుకోడు, మోడీ గారు కాళ్ళు పెట్టుకోడు చేసినా వాళ్ళు కూడా మోడీ గారు సేదరించుకుంటారు. ఒకప్పుడు మోడీని తిట్టినైనే దేశ బహిష్కారం చేయాలని చంద్రబాబు నాయుడు సంగతి ఆయనకు తెలుసు, హోంమంత్రి గారు సెంట్రల్ హోంమంత్రికి కూడా తెలుసు. అందుచేతనే ఎన్ని కాళ్ళు పట్టుకున్నా వాళ్ళు కూడా ఎక్కడా కనికరించట్లేదు. వాళ్ళతో నేను కలుస్తారని కూడా టీడీపీ జనసేనతో కలుస్తారని కూడా అనుకోను. పవన్ కళ్యాణ్ బీజేపీ కలిసి పోటీ చేయాలని వాళ్ళు ప్లాను. చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కాళ్ళు పట్టుకొని నాకు మరి మీరు చెప్తే నాకు శరణ్యం లేదని వాళ్ళు కాళ్ళు పట్టుకొని ఇతను తాపత్రయ పడుతున్నాడు, కానీ వాళ్ళ దగ్గర నుంచి తాపత్రయం లేదు మనం చూస్తున్నాం. తిప్పల నాగిరెడ్డి కుటుంబానికి టికెట్ ఇంకా కేటాయించలేదు, ఎక్కడ నుంచి పోటీ చేస్తారు కేటాయిస్తే? మేము గాజువాక నియోజకవర్గంలో ఇక్కడ పుట్టి పెరిగినటువంటి వ్యక్తులుగా గత
స్వతంత్రం వచ్చిన కాడి నుంచి కూడా మా అన్నయ్య దయాలరెడ్డి గారు కానీ, తర్వాత నేను కానీ, ఇటు గురుమూర్తి రెడ్డి కానీ, ఇక్కడ మా అన్నయ్య గారు సర్పంచ్ చేసిన, గురుమూర్తి రెడ్డి రెండు సార్లు మున్సిపల్ చైర్మన్ చేసిన, పెందుత నియోజకవర్గం గాజువాకతో సహా కలిపి ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా చేసిన, మరి ఆ రోజు నాగమణి మీద గెలిచాం, అలాగే పళ్ళా శ్రీని కూడా ఓడించి మున్సిపల్ చైర్మన్ గురుమూర్తి రెడ్డి గెలిచాడు. చేత గాజువాక నియోజకవర్గం మాకు ఎస్సీ ఎస్టీ మైనారిటీ బీసీలతో పాటు అగ్రవర్ణాలు రెడ్లు అందరూ కూడా మా వెంటే ఉన్నారు. నేను ఇండిపెండెంట్గా కార్పొరేటర్ గెలిచిన, నా కాళ్ళు ఇండిపెండెంట్గా కార్పొరేటర్ గెలిచిన 2007లో, ఇవన్నీ కూడా మా మీద ప్రజలకు ఉన్నటువంటి అభిమానం, ఆదరణ. భవిష్యత్తులో కూడా మీ నియోజకవర్గాలు మిగతా వాళ్ళగా ఎలక్షన్కో నియోజకవర్గం మార్చం. పదవులు ఉన్నా లేకపోయినా పబ్లిక్తో అటాచ్మెంట్ ఉంటాం, ప్రజలతో అటాచ్మెంట్ ఉంటాం, ప్రజలకు సేవ చేస్తాం. అందుకే మమ్మల్ని అన్ని పార్టీలు అన్ని కులాలు కూడా మమ్మల్ని ఆదరిస్తాయి. ఒక కులం పట్టుకొని ఊరేగితే ఎవడ కూడా ఎమ్మెల్యేలు మంత్రులు అయిపోలేరు. ఇంచేతంటే చాలామందిని చూసాం రాజకీయ నాయకులు. ముద్రగడ పద్మనాభం మీటింగ్ పెడితే 700,000 మంది వచ్చారు. ఎక్కడెక్కడ దేశం నుంచి ఉన్నవాళ్ళందరూ వచ్చారు, రాష్ట్రంలో ఉన్నవాళ్ళందరూ వస్తుంటారు. వాళ్ళందరూ ఓటుకు బెనికిరారు కదా, నియోజకవర్గం వాళ్ళు బెనకొస్తారు. అలాగే పవన్ కళ్యాణ్ పోటీ చేసినప్పుడు కూడా, ఇక్కడ నామినేషన్ వేసినప్పుడు కానీ, మీటింగ్ పెట్టినప్పుడు కానీ, విశాఖ జిల్లా అందరి నుంచి రప్పించి నామినేషన్ వేశారు, మీటింగ్ పెట్టారు. రిజల్ట్ ఏమైంది? నియోజకవర్గం వాడే ఓటు వేయనందుకు, ఏ నియోజకవర్గం 60 ఓటు వేయనందుకు వెనుకొస్తాడు. అంతేగాని రాష్ట్రం నుంచి లేకపోతే జిల్లాల నుంచి తరలిస్తే దానివల్ల ఉపయోగం ఉండదు. ఫస్ట్ గాజువాక నియోజకవర్గంలో టికెట్ మార్పు చెందిందని అప్పుడు ప్రచారం వచ్చింది. ఇప్పుడు మళ్ళీ నాగిరెడ్డి కుటుంబానికి వచ్చిందని ఒక ప్రచారం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ అధ్యక్షుడైను, పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు స్థాపించినటువంటి పార్టీ, దానికి అధ్యక్షుడైను, ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి సుశక్త అయినటువంటి సైనికులుగా జగన్మోహన్ రెడ్డి గారు ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి మేము మా కుటుంబం అందరం కూడా ఉంటామని మీ ద్వారా తెలియపరచుకుంటున్నాం. దేవన్ మీద ఏ విధమైనటువంటి ఆరోపణ వచ్చినా అవన్నీ తప్పుడు ఆరోపణలు. రాజకీయంగా ఆరోపణలు చేయడం అనేది చాలామంది చేస్తుంటారు. పార్టీ వీడు వెళ్ళిపోతారని, పార్టీ వీడు వెళ్ళిపోతారని అనుకుంటే ఈ పార్టీలను ఎందుకుంటాడు? ఆయన కష్టపడ్డాడు, పనిచేశాడు, టికెట్ వస్తుందని ఆశపడ్డాడు, తప్పేముంది? కష్టపడినోడికి పనిచేసినోడికి ఇస్తే, టికెట్ ఇస్తే బంపర్ మెజార్టీతో గెలుస్తామని ధీమా ఉన్నోడికి అన్ని అంగులు ఉన్నవాడివి, ఫైనాన్షియల్గా కుటుంబ పరంగా బలం ఉన్నవాడివి, ప్రజల అభిమానం ఉన్నవాడివి, అన్ని పార్టీలు అన్ని కులాల తాలూకా మద్దతు కూడా ఓ రకంగా చెప్పాలంటే మాకు ఉంటుంది. ఆ కులాల్లో అపోజిషన్ పార్టీల్లో ఉన్నవాళ్ళు కూడా మమ్మల్ని ఆదరిస్తారు. కింద సార్ ఆదరించారు, ఇప్పుడు ఆదరిస్తారు. పవన్ కళ్యాణ్ ఇక్కడ పోటీ చేస్తే పవన్ కళ్యాణ్ కూడా గెలుస్తారు. నేను కింద సారే చెప్పాను, పవన్ కళ్యాణ్ పోటీ చేసినా, మోడీ గారు పోటీ చేసినా, చంద్రబాబు నాయుడు గారు పోటీ చేసినా నేను సిద్ధమని ఆనాడు ఇన్ఛార్జిగా ఉన్నటువంటి విజయసాయి రెడ్డి గారికి చెప్పాను. ఏంటి పవన్ కళ్యాణ్ అయితే ఏం గొప్ప ఏం కాదు, చంద్రబాబు నాయుడు గారు, ఎన్టీ రామారావు గారే చిత్తరంజన్ దాస్ మీద ఓడిపోయాడు. అలాగే మరి చిరంజీవి గారు వాళ్ళ సొంత నియోజకవర్గ ఊళ్ళోనే ఒక కోమట అభ్యర్థి మీద ఓడిపోయారు. చేత రాజకీయాల్లో ఇవన్నీ ఇలాంటివన్నీ ఎన్నో చూసాం, ఏ విధమైనటువంటి ఇబ్బంది లేదు. ప్రజల ఆదరణలో అభిమానం ఉన్నప్పుడు ఏ నాయకుడు నిలబడినా మేము ఇన్నింగ్ పాయింట్లో మేమే ఉంటామని మీ ద్వారా కూడా ఈ రాష్ట్ర ప్రజలకి, అలాగే అన్ని పార్టీల నాయకులకి మీ ద్వారా తెలియపరచుకుంటున్నాం. గాజువాక ఎమ్మెల్యే తిప్పలనాయ నాగిరెడ్డి గారు చెప్తున్న పరిస్థితి, వచ్చే ఎన్నికల్లో నాకు కానీ సీటు వస్తే తప్పకుండా గాజువాకలోనే గెలుస్తాను, అది ఎవరొచ్చినా సరే నేనే ఎమ్మెల్యే ఉంటాను అయితే చెప్తున్న పరిస్థితి ఎన్నికల పరిస్థితి. వీడియో ఛానల్ సాగర్ నాయుడు, ఆర్టీవీ విశాఖ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.